సో బాబా భాస్కర్ వచ్చాడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చూడండి సార్, ఇంక ఇప్పుడే కదా ఎంటర్ అయ్యారు. సో ఇప్పుడు చూసి ఎట్లా ఉంటుంది, గేమ్ ఏమైనా చేంజెస్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను మేబీ. అండ్ అలా వస్తే ఇంకా మంచిది. టైం కూడా దగ్గర పడ్డట్టుంది, ఇంకా 3 వీక్స్ 4 వీక్స్ 3 వీక్స్ ఉన్నట్టుంది. సో ఎవరు టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది సార్? టాప్ 5లో అంటే నాకు అనిపిస్తుంది బిందు, అఖిల్, శివ అండ్ ఆశు అండ్ హర్యానాలో ఒకళ్ళు ఉండి అండ్ అమిత అండ్ మిత్రలో ఒకళ్ళు ఉండొచ్చు అని అనుకుంటున్నాను సార్. ఓకే, ఫిల్టర్ చేస్తారు కదా, ఎందుకంటే ఛాన్స్ ఉందా? ఎస్, ఇప్పుడు ఆడుతున్న వాళ్ళలో అమిత మిత్ర బాగా ఆడుతున్నారు సార్. ఇద్దరు నాకు అనిపిస్తుంది ఇప్పుడు అయితే, అంతకు ముందులో నాకు కూర్చున్నారు ఏంటి వీళ్ళు ఏం మాట్లాడారు అనిపిస్తుంది కదా, బట్ ఇప్పుడు పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా మాట్లాడి దానిలో చూస్తే షీస్ గుడ్. మిత్ర బాగా ఆడుతుంది, అమిత కూడా బాగా ఆడుతుంది నాకు. ఎందుకంటే మరి లాస్ట్ మినిట్ లో బాబా భాస్కర్ తీసుకొచ్చారండి, ఆయన టైటిల్ ఫేవరెట్ లో ఉండడా నాకు అంటే ఒకటి సార్, ఇప్పుడు 8th వీక్లో ఆయన తీసుకొచ్చారంటే మన బెస్ట్ 5లో ఎలా పెడతారు సార్? ఆయన గేమ్ అంతా చూసి ఆల్రెడీ ఆయన ఆయన ఆడి ఉన్నాడు ఆయన. సో మరి ముందు నుంచి ఉన్న వాళ్ళు అది కరెక్టేనా అని నాకు తెలీదు. ఆయన ఉండడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. బాబా భాస్కర్ గారు అందులో ఉండడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన ఆడాడు సార్, ఇది 8th వీక్, ఇంకా 4 వారాల కోసం ఆయన వచ్చి బెస్ట్ 5 అంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే మరి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి, అందులో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఒకళ్ళు తీసేయాలి కదా ఆయన ప్లేస్లో. ఇప్పుడు ఆ ప్లేస్కి ఇంకో రీప్లేస్మెంట్ కావాలంటే అందులో ఇంకా బాగా ఆడి వాళ్ళని ఒకళ్ళు తీసేయాలి, అవునా కదా? సో అదే నేను అనుకుంటున్నాను, నేను ఆయన ఉండడేమో నేను అనుకుంటున్నాను. బిందు మాదకి ఏదో ఫేక్ ఓటింగ్ ఎక్కువ జరుగుతుందని బయట ప్రచారం జరుగుతుంది, నిజమా? ఒకటి సార్ అదైతే నాకు తెలియదు, కానీ తన అయితే ప్లాన్డ్గానే వచ్చిందని మాత్రం తెలుసు సార్. ఎందుకంటే వచ్చిన రాగానే అఖిల్తోనే టార్గెట్ పెట్టుకుంది, సో ఇట్స్ వెరీ గుడ్, అందరికీ తెలిసిందే కదా అది. అండ్ మిగిలింది, అండ్ నిన్న ఒకటి విషయం, నామినేషన్ అప్పుడు శివాకి బిందుకి ఏదో జరిగింది, తను శివాకి అడిగింది ఏది ఆ బాత్రూమ్ సీన్ ఏదో లైక్ వాట్ ఎవర్ అడిగింది. అడిగినప్పుడు శివాని ఏమన్నది, ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇప్పుడున్న జరుగుతున్న దానిలో షోక రివ్యూస్ రాసే వాళ్ళందరూ కూడా నాకు ఒక చిన్నది, నేను సలహా ఇచ్చేంత స్టేజ్లో నేను రివ్యూస్ అందరికీ వీళ్ళకి ఇచ్చేదానిలో లేను, కానీ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని జెన్యున్గా ఇమ్మంటున్నాను. ఎందుకంటే మనం ఒకళ్ళు నమ్మామంటే అదే ఉండదు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మనం సీ ఎప్పుడు ఒకేలాగా ఒకటే టైప్లో ఎవరన్నా ఉన్నారో, మనుషులు ఉన్నారంటే వాళ్ళు దేవుళ్ళు సార్, మనుషులు కాదు. సో ప్రతిసారి మీరు అదే ఫోక్ చేస్తూ ఉండి అదే ఫోక్ చేస్తూ మళ్ళీ అదే నాకు బిందు ఫ్యాన్ అంటే, నేను బిందుకు ఫ్యాన్ అవ్వద్దని నేను చెప్పట్లేదు, కానీ పాయింట్ టు పాయింట్ తీసినప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినప్పుడు నాకు ఎందుకు మిత్ర కరెక్ట్ గేమ్ ఆడింది అన్నానంటే, అసలు హౌస్లోకి వన్స్ బయటకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఫస్ట్ రూల్ 2 నామినేషన్స్ నుంచి అఖిల్కి 7th నామినేషనే తీస్తుంది బిందు. బిందు ఎందుకంటే 7th నామినేషన్, 7th ఎమోషనల్గా ఆడుకున్నావు, 7th వాడుకున్నావు అంటుంది. జనాలకు తెలియదే సార్, 7th అఖిల్ వాడుకున్నాడా, అఖిల్ 7th వాడుకుందా? సింపుల్ క్వశ్చన్, రివ్యూస్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ మాట. అండ్ నిన్న శివ శివన్ వాడుతుందిగా, అదే నేను చదివి చెప్తున్నాను సార్. ఇప్పుడు శివ మన నామినేషన్ అప్పుడు శివ గురించి ఇప్పుడు అందరూ బిందుకి ఇలా చేశాడు, బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు, బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. శివ బ్యాక్ స్టెప్ తీసుకున్నది ఎందుకంటే బిందు కోసమే. శివ అనే వ్యక్తి జెన్యున్ గా బిందు ఫ్రెండ్షిప్ లో ఉన్నాడు, అందుకనే. ఎందుకంటే బాత్రూమ్ లో జరిగే కొన్ని సీక్రెట్లు అక్కడ ఉన్నాయి. ఒక రోజు నేను తేజు ఉన్నప్పుడు కూడా గొడవ జరిగింది అక్కడ, మీరు మళ్ళీ రీల్ వేయండి చూడండి, చూసుకొని చూడండి అక్కడ గొడవ ఏందని కనెక్ట్, ఇక్కడ కనెక్ట్ అవుతుంది. నేను నా నోటితో చెప్పినది, నేను కూడా హౌస్ లో నుంచి వచ్చాను కాబట్టి. సో అందులో కొన్ని ఏదంటే బాత్రూమ్ లో ఒకటి జరుగుతుంది కాబట్టి, ఆడపిల్ల కాబట్టి నేను చెప్పను అని చెప్పేసి అన్నాడు ఎవరు, శివ. అక్కడేంటి తన లోపలికి వెళ్ళి స్మోక్ చేస్తుందని అదే నేను నా నోట్తో చెప్పాను సార్, అది తెలియాలి. ఎందుకంటే ఒకటి మీరు అంటారు వీడియో చూపించండి అంటారు, సో అందుకే అక్కడ ఏం మాట్లాడలేదు ఎవరు, అఖిల్ కూడా మాట్లాడలేదు. బట్ అక్కడ జరుగుతుంది ఏంటి అనేది నిజమే కదా, అది ఆ నిజం గురించే కదా. ఎందుకంటే తను నిజంగానే శివ వెళ్ళి స్టెప్ తీసుకుంటే, తనకి స్టాండ్ తీసుకుంటే చెప్పాలి అక్కడ. టైటిల్ కొట్టడం లేదా నాకు తెలియదు సార్, అబ్బాయి ఆడుతున్నాడు టైటిల్ కొట్టడం, కసితో ఆడితేనే టైటిల్ కొడతాడు, అంతేగాని ఇంకెవరో కోసం వచ్చి గేమ్ ఆడితే అవదు. అది నాకు అనిపించింది ఏంటంటే, యాక్చువల్గా రియల్గా గేమ్ బ్రెయిన్ గేమ్ ఆడుతుంది బిందు. ఓకే, శివాని ఆడు, శివతోనే ఆడి ఆడుతుంది, శివ జెన్యున్గానే ఆడుతున్నాడు, శివాని కూడా ఆడిస్తుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇప్పుడు బిందుకి కరెక్ట్గా నామినేట్ చేసేటప్పుడు మొన్న ఎవరు మిత్ర కరెక్ట్గా చేసింది, పాయింట్ టు పాయింట్ తీసుకుని చేస్తుంది, దట్ ట్రూ. ఎందుకంటే అయిపోయిన అమ్మాయి గురించి రెండు 2 వీక్స్ 3 వీక్స్ అదే సోది, ఆడియన్స్ కూడా వినలేకపోతున్నాం కదా. ఏదైనా ఒక పాయింట్ పట్టుకుని అదే మాట్లాడేసి ఇదే తీసుకొని ఏదేదో అంటే, ఆ పాయింట్స్ ఎలా అనిపిస్తాయంటే ఆడియన్కి ఇది ఎలాగ వెళ్తుంది బయటికి అనేది టోటల్లీ ఆడియన్ పాయింట్ ఆఫ్ లోనే గేమ్ ఆడుతున్నారు, అది కూడా గేమ్. అశ్వకి ఛాన్స్ లేదా? నాకైతే ఏం నో ఐడియా సార్. అవునా,
మరి ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే అశ్విన్ నాగార్జున ప్రమోట్ చేస్తున్నాడని విన్నాను, నిజమా? నాకు తెలియదు సార్, నాకు ఎందుకంటే ముందు పరిచయం కాదు కదా. ఓకే, నో ఐడియా. నాకు ముందు అక్కడ ఎవరితోనే, నాకు విట్టలతో విట్టా ఉన్నాడు కదా, విట్ట అండ్ చైతు తెలుసు, విట్టా తెలుసు, అండ్ ఇంకెవరున్నారు అక్కడ, తేజస్వి తెలుసు, ముమేత్ కూడా తెలుసు, అంతే. అది కూడా పాత పగలేదో ఉన్నాయి అన్నారు ఒక, అది కబడ్డీలో సార్, మీరు మళ్ళీ చూడండి, అది కబడ్డీలో నా చేయిది ఇలా అయ్యి ఇక్కడ పడింది, నిప్పు పట్టేసి ఆల్ టీమ్ నా మీద వచ్చి పడ్డారు. పడినప్పుడు నేను అసలు మళ్ళీ ఆ వీడియో చూడండి సార్, మళ్ళీ రీసెంట్ది అది, నేను ఎప్పుడు ముమేత్ ఫేస్ టు ఫేస్ కూడా నేను మాట్లాడలే, కానీ అమ్మాయి వచ్చేసి శ్రీ అబద్ధం చెప్తుంది, చేయి నలగలేదు, అది నలగలేదు అంది అక్కడ. శ్రీముఖే చెప్పింది శ్రీ చేయి నలిగింది ఇక్కడ, నేను కూడా నా నోట్లోంచి రాలే, అది మైండ్లో పెట్టుకుని మమ్మీ ఎత్తుకున్నదే అదే. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు, ఏదో ఒకటి పట్టుకుని దాని మీదే మాట్లాడుతుంది, అది కాదు కదా. ఇప్పుడు ఇంకోటి అక్కడిది నేను ఎందుకు అన్నానంటే, ఆ రోజు అది అది మైండ్లో పెట్టుకుని ఆ రోజు నా మీద సీరియస్ అయిందామె ఆ మ్యాచ్లో, బికాజ్ వాళ్ళు ఓడిపోయారు ఆ మ్యాచ్లో, ఓడిపోయారు వాళ్ళు. ఓడిపోయినప్పుడు కోపం ఆబ్వియస్లీ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదో మాట్లాడింది. ఇంకోటి నేను చూడండి కూడా చూడలేదు, చాలా మంది అన్నారు నీ గురించి కూడా బ్యాగ్ బిచ్చింగ్ చేసిందంటే, నాకు అసలు నచ్చవన్నీ నేను చూడను కూడా అని ఎప్పుడు నేను మాట్లాడలేను కూడా. అది నేను మాట్లాడి ఇంకోటి హౌస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళేది అని దగ్గరికి, తనకి ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళేదాన్ని. ఎందుకంటే నే ఆ విషయంలో ఏదో ఒకటి మాట్లాడతారు, కానీ తన అంత మెచ్యూర్ లెవెల్స్ ఉంది, మమ్మల్ని కంట్రోల్ చేయాలి, యాక్చువల్గా మేము కంట్రోల్ చేయడం కాదు. సో మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ మ్యాచ్ కూడా చూడండి, నా నోరు కూడా శ్రీకి వచ్చి చెప్పుద్ది, శ్రీ అబద్ధం చెప్పలేదు, శ్రీకి నిజంగా చెయ్యి అయింది అని. నేను ఎందుకు అబద్ధం చెప్తాను అప్పుడు ఇలా అని, అమ్మాయి నమ్మి సీరియస్ అయిపోయింది, తను అబద్ధం చెప్పి మ్యాచ్ ఆపింది అని. నాకు చేయలేకపోతే ఏం చేస్తాను నేను, నేను వెళ్ళి పక్కన కూర్చున్నా పోయి ఆ మ్యాచ్లో కూడా పక్కనే కూర్చున్నా, నేనేం మాట్లాడలా, నేను కట్టు కట్టుకుని వచ్చి మళ్ళీ ఆడా, నాది ఎక్కడ వాయిస్ ఉండదు అక్కడ, శ్రీముఖి స్టాండ్ తీసుకుని మాట్లాడుతుంది అప్పుడు. సో అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడితే వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ కదా. నేనే అసలు పట్టించుకోనే పట్టించుకోను అది చెప్తున్నాను కదా, నా వరకు నిజంగానే నేను కనుక నాకు ఇది మిస్టేక్ అని అనిపిస్తే నేను నాకు నేనే ఆలోచించుకుని నాకు నేనే చెప్పుకుంటాను తప్ప. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు ఇప్పటికి ఉంటే, ఇప్పుడు ఉంటేనా, ఇప్పుడు 100% నేనైతే గొడవలో ఉండేది సార్, రత్ లో మామూలు కాదు, ఆ రత్ లో నేను నాకు తెలిసి నాకు అక్కడ ఉండేది బిందువులు అయితే నేను ఎప్పుడో టార్గెట్ పెట్టేసేదాన్ని. అవునా? నేను ఉన్నప్పుడే 2-3 వారాలకు వచ్చేది అది, నో డౌట్. శివాది కూడా వచ్చేది, ఎందుకంటే నేను ఉన్నప్పుడు వేసి పడేశాను శివాకి, అందరూ చేసాయి కదా, నేను హర్యానాకి వేసాను, నేను భయపడేది సార్ నాకు ఇది ఉంటే ఇదే అని మాట్లాడతాను. అదే నేను శివాకి కూడా ఇచ్చా బ్యాడ్.